తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చూపించిన సినిమా ట్రిపులర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించింది ఈ మూవీతో ఇద్దరు హీరోలు గ్లోబల్ స్టార్స్ అయ్యారు హాలీవుడ్ లెజెండ్ డైరెక్టర్ జేమ్స్ క్యామ్రూన్ సైతం ట్రిపుల్ ఆర్ మూవీని ప్రశంసించారు అలాంటి ప్రతిష్టాత్మక మూవీలో మరో తెలుగు హీరో కూడా నటించారని చాలా మందికి తెలీదు ఆ హీరో మరెవరో కాదు సత్యదేవ్ తాజాగా సత్యదేవ్ తాను ట్రిపుల్ ఆర్ మూవీలో నటించారనే విషయాన్ని రివీల్ చేశారు ఎంతో కష్టపడి ట్రిపుల్ ఆర్ మూవీలో నటిస్తే తన సీన్స్ను ఎడిటింగ్ లో లేపేశారని బాధపడ్డాడు సత్యదేవ్ సినిమా లెంత్ ఎక్కువగా ఉండడంతో తాను నటించిన పదహారు నిమిషాల సీన్స్ ను ఎడిటింగ్ లో తీసేశారట ట్రిపుల్ ఆర్ మూవీ కోసం దాదాపు పది రోజుల పాటు షూట్లో పాల్గొన్నాడట సత్యదేవ్ ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు గడుస్తున్నా ఆ విషయాన్ని సత్యదేవ్ ఇంతవరకు చెప్పలేదు ఆ సినిమా మేకర్స్ పై గౌరవంతోనే తాను చెప్పలేదని కానీ తనకు ఆ పది రోజుల పాటు పనిచేయటం గొప్ప ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని చెప్పుకొచ్చాడు సత్యదేవ్ అయితే సత్యదేవ్ నటించాడనే విషయాన్ని చిత్ర యూనిట్ ఇంతవరకు ఎందుకు రివీల్ చేయలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు సత్యదేవ్ పేరు చెప్పకపోతే ఒకటైతే అసలు ఇంతవరకు ఆయన పేరే బయటకు రాకుండా చూసుకున్నారని మరికొందరు మండిపడుతున్నారు అంత పని చేయించుకొని పారితోష్కు ఇచ్చేసినా తప్పని పరిస్థితుల్లో సీన్స్ తీయాల్సి వచ్చిందని ఓ మాట చెప్పుంటే బాగుండేదని సత్యదేవికి కూడా గౌరవంగా ఉండేదని ఆయన అభిమానులు సైతం ఫైర్ అవుతున్నారు విషయం చెప్పకుండా రాజమౌళి కూడా సత్యదేవికు అన్యాయం చేశాడని మరికొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు